అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది. సో ఏంటబ్బా ఇది గ్యాస్ బుక్ చూపిస్తానని చెప్పేసి కంగారు పడకండి. సో ఇక్కడ ఏం లేదు, ఇక గ్యాస్ బుక్ ఏంటంటే నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయేది, ఒక గ్యాస్ బండ మనం తీసుకున్నటువంటి ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. ఓకే, సో చాలామంది ఏంటంటే వృత్తిరీత్యా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళుతూ ఉంటారు. సో అక్కడ ఏం చేస్తారంటే త్వరగా పని అయిపోవాలి, మనకి ఈ సబ్సిడీలు కట్టవద్దు, ఈ సబ్సిడీ అంతా 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి, వీటిని మనమేం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తారు. ఇంకొకటి బ్లాక్లో కొనేసుకుంటూ ఉంటారు. బ్లాక్లో మనకి 1000 రూపాయలు దొరికే బండ 1500 కూడా కొంటూ ఉంటారు, అప్పటికప్పుడు పని అయిపోవాలి. ఎందుకంటే డబ్బులు ఎవరినే పోగొట్టుకోవటం. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఏంటనే విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి కానీ ఏంటంటే మీరు ఎక్కడైతే మైగ్రేట్ అయ్యారో, అంటే వర్క్ నిమిత్తం మీరు పర్మనెంట్గా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు, అది పర్మనెంట్ కావని టెంపరీ కావని. సో అది అసలు అది నథింగ్ అండి. మనం మన గ్యాస్ యొక్క ఏదైతే ఉంటుందో బాండ్ని ఎక్కడ ఇండియాలో ఇండియా వైడ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. ఒకవేళ ఏదైనా ఉంటే మిస్లీనియస్ ఖర్చులు ఉంటే ఒక 100-150 రూపాయలు ఉంటుంది. సో దానికి గాను ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో, అంటే ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో, ఆ ఏరియా యొక్క రూరల్ ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటి మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ప్రస్తుతానికి ఇది వచ్చేసి హెచ్పి గ్యాస్, ఓకే, అదేవిధంగా ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, గో గ్యాస్ అని ఇంకేవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిస్ట్రిబ్యూటర్ నేమ్ ఏంటి, ఓకే, అదేవిధంగా ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ యొక్క కోడ్ ఏంటి, అది కనుక్కోండి చాలు, ఇంకేం అవసరం లేదు. అది తీసుకుని ప్రజెంట్ ఉన్నటువంటి గ్యాస్ ఎక్కడైతే ఏజెన్సీ ఉందో ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి ఈ యొక్క బాండ్ పేపర్, ఓకే, సార్ మాకు కనిపించట్లేదు అనకండి. సో నేను మీకు చూపిస్తాను, నో ప్రాబ్లం, మీకు పక్కన ఏదైతే స్క్రీన్లో మీకు సైడ్ అమౌంట్ చూపిస్తాను. ఓకే, ఈ యొక్క బాండ్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీకు వాళ్ళు దీన్ని ఆ ట్రాన్స్ఫర్ ఎక్కడికైతే కావాలో మీ రిక్వైర్మెంట్ బట్టి ఇస్తూ ఉంటారు. ఓకే, దీనికైనా టైం పడుతుందా అంటే నాకు తెలిసి ఒక 5 మినిట్స్ పట్టిందండి నాకు ఇది ట్రాన్స్ఫర్కి అంతే. సో మీరంటే కొంచెం అందరికీ తెలుసు కదండి, వెంటనే చేసేస్తారనుకోకండి. యూ కెన్ రిక్వెస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5 రూపీస్తో అయిపోతుంది, సారీ 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బుక్లు ఇవన్నీ మారిపోతాయి. సో మీకు అక్కడ అప్లై చేయగానే మీకు ఈ విధంగా ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్లో ఏంటంటే ఇక సిటీ అవుట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఓకే, సారీ ఎక్కడి నుంచి వెళ్తున్నారనే విషయం. తర్వాత ఎక్కడైతే మనం వెళ్తున్నామో ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చి వాళ్ళకి సీల్ వేసి ఒక సంతకం వేసి ఇస్తారనమాట. సో దీంట్లో అంత క్లారిటీ కనిపించట్లేదు. సో సారీ ఫర్ దట్, ఆ ప్రింటే అలా వచ్చింది. ఓకే, సో అక్కడి నుంచి మనం ఏదైతే మనం ప్రజెంట్ ఉన్నటువంటి గ్యాస్ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ బాండు, అదేవిధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్కి ఇచ్చినటువంటి ఒక పేపర్ను తీసుకుని మనం ఎక్కడికైతే మార్చుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి, బాబు నేను ఇలా మార్చుకున్నాను, ఇది మీ దగ్గరికే మార్చుకున్నాను, ఒకసారి తీసుకుని ఇది మీ దాంట్లో ఎంట్రీ పెట్టుకుంటే అంటే ఎంట్రీ పెట్టుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళు పెట్టుకుంటారు. సో ఏదైనా మిస్లీనియస్ ఖర్చులు ఉండొచ్చు 100-150 రూపాయలు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నాకైతే ఏం ఖర్చు అవ్వలేదు ఇంతవరకు. సో నేను అయితే ఇంకా రేపు వెళ్తాను, రేపు వెళ్ళి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో అంటే నేను ఫేస్ చేశాను, అదేవిధంగా చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు కదా. సో అందు నిమిత్తమే, సో దాని నిమిత్తమే మీకు ఈ యొక్క వీడియో అయితే చూపించడం అయితే జరిగింది. సో ట్రాన్స్ఫర్కి పెద్ద ఖర్చు ఏం లేదు. సైమల్టైన్స్ ఇంకొకటి ఏంటంటే మనం వర్క్ పర్ మీద ఎక్కడికైనా మైగ్రేట్ అయినప్పుడు అక్కడ ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది మనకు కావాలి. ఎందుకంటే అది మనకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా వాళ్ళు చూస్తే ప్రతి ఒక్కటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నాం, ఏదైనా లోన్స్ గట్రా రావాలన్నా సరే మనకి ఖచ్చితంగా ప్రజెంట్ ప్రూఫ్, అంటే ప్రజెంట్ లొకాలిటీలో ఉన్నటువంటి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఈజియెస్ట్ వేగా మనకు అడ్రస్ ప్రూఫ్ దొరికేది ఎక్కడయ్యా అంటే గ్యాస్ ఏజెన్సీలోనే, వితిన్ 1 డేలో. ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్ గురించి చెప్పారు, అదేవిధంగా గ్యాస్ యొక్క బిల్లులు మీకు అడ్రస్ చేంజ్ చేయాలన్నా సరే సేమ్ ప్రాసెస్, విత్ ఓన్లీ కరెంటు బిల్ తీసుకుని వెళ్ళా మీ యొక్క ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీ యొక్క కరెంట్ బిల్ చూపిస్తే ఆ కరెంట్ బిల్ ప్రకారంగా అడ్రస్ అయితే మాడిఫై చేస్తారండి. సో ఇది ప్రొసీజర్, గ్యాస్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఇది. అదేవిధంగా అడ్రస్ చేంజ్ చేసుకున్న ప్రొసీజర్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను, అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, సో ఎందుకంటే ఉత్త పుణ్యానికి వచ్చే సబ్సిడీ పోతుంది, 10 రూపాయలు అన్నా మనకి అది ఎక్కువే. అదేవిధంగా ఇంకొకటి మనకి గ్యాస్ మనం అప్పుడు కొనుక్కునేటప్పుడు 16-1700 పెట్టి కొనుక్కుంటాం, ఆ డబ్బులన్నీ ఉత్త పుణ్యానికి మనం నష్టపోవటం దేనికి. ఓకే, సో ఆ యొక్క పాలసీతోనే నేను ఒక వీడియో చేయటం అయితే జరిగింది. సో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అయితే ఇది చాలా ఈజియెస్ట్ వేగా అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేసుకోండి, ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఒక చిన్న రిక్వెస్ట్, మీకు యూజ్ అయింది మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వాలనుకుంటే షేర్ చేయండి. ఓకే, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.